ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు సంతోషిద్దాం అనుకునే లోపు కంప్లైంట్ వెళ్తుంది అక్కడికి. అలాగని చెప్పి చూడకుండా కంప్లైంట్ నమ్మేసే మనిషి అయినా మీరు బాగా ఆలోచించండి. ఒకవేళ మామూలుగా మనుషులు చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పింది నమ్మకండి, వాళ్ళు నా మీద గెట్టలేదు కాబట్టి చెప్పారని బొంగుతాం, పేతుల్లాగా బొంగుతాం. కానీ దేవుడి దగ్గర అవకాశం ఉంటుందా? ఉంటుందా? అప్పుడు దేవుడు ఏమంటాడు? ఒకసారి ఆవి స్క్రీన్ వేసి చూస్తానంటే స్క్రీన్ వేసేటికి నువ్వు చేసిన పనికిమాలి పనులు అని ఎక్కడ కనపడతాయి? అక్కడ కనబడతా ఉంటాయి. ఆదివారం చెప్పండి హాయిగా మందిరానికి వచ్చి కూర్చున్నా, దేవా కొన్నిసార్లు కన్నీరు విడిచేస్తాం. ఆ కన్నీరు ఎప్పుడు రావాలా? తప్పు చేయాలనే మనసు నీకు వచ్చినప్పుడు లోపల నుంచి దుఃఖం పొంగుకు రావాలి. అది దేవుణ్ణి 100% ప్రేమించడము అంటే. అంటే సాతాను గడి నీ మీద ఏం చెప్పకూడదు, ఇంకా చెప్పే అవకాశం నువ్వు ఇవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏ పదాలు నీ నోటి వెంట వస్తున్నాయో, ఏ కానరాని మాటలు వస్తున్నాయో, ఏ చెడు చూపులు నీ కళ్ళ నుంచి వస్తున్నాయో, ఏ హృదయం నుంచి చెడు తలంపులు వస్తున్నాయో, ఇవన్నీ స్కాన్ చేయగలిగిన సామర్థ్యం సాతానులో కూడా ఉంది. ఆయన మురిసిపోయే లోపు నీ గురించి చెడ్డ వార్త వెళ్తూ ఉంటా ఆయన అనుకుంటున్నాడు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నా కానీ నువ్వు పందిలాగా మరల ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? బురదలో దొరుకుతున్నావు. దేవుడు అంటున్నాడు, కట్టబడిన నువ్వే నాకు కావాలని దేవుడు స్వయంగా తీసుకొస్తే నీకు అర్థమవుతుందా? దాని మీదకి ఏమొచ్చాయి? ఇప్పుడు కొత్త బట్టలు వచ్చాయి. ఏమొచ్చాయి? కొత్త బట్టలు వచ్చాయి. కాళ్ళ వెంట ఏమీ లేకుండా చక్కటి మట్టలు, ఆ మట్టలపై కొత్త వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే గాడిదను కూడా దేవుడు ఎన్నుకుంటాడా? మీకు క్వశ్చన్ తెలుసా? సాధారణంగా గాడిద మనం ఇష్టపడతామా? తిడతాం. కానీ ఒక సమయంలో గాడిదను దేవుడు సపోర్ట్ చేశాడు, తెలుసా మీకు ఆ విషయం? ఎక్కడ సపోర్ట్ చేశాడు? ఏమని సపోర్ట్ చేశాడు? వాస్తవానికి బిలాం ఏం చేశాడు? బిలాం సందర్భం ఏంటి? కానుకలను ఆశించి ఒక సేవకుడు అయి ఉండి, కానుకలను రాజుగారు ఇచ్చే కానుకలను ఆశించి దేవుని ప్రజలను శపించడానికి గాడిద ఎక్కి బయలుదేరాడు. గాడిదెక్కి బయలుదేరితే మధ్యలో దేవుని దూత, అంటే దేవుడే లెక్క, మీకు బాగా గుర్తుపెట్టి, దేవుని దూత అని పేరు రాయబడకపోతే గబ్రియేలు మిక్కాయేలు అని పేరు రాయబడకుండా దేవుని దూత అని రాయబడి ఉంటే ఖచ్చితంగా అక్కడ దేవుడని అర్థం. అయితే కత్తి పట్టుకుని రెడీగా ఉంటే గాడిద యజమాని ప్రాణాన్ని కాపాడిందంట. ఎవరి ప్రాణాన్ని అంటే గాడిద ఎవరిని ప్రేమించింది? యజమానిని ప్రేమించింది. మన యజమాని ఎవరు? మనం ప్రేమిస్తున్నాం? దేవుడే, దేవుడే యజమాని. మనం ప్రేమించలేకపోతే మనం ఎవరికన్నా హీనం? గాడిద కన్నా హీనం. కొన్ని గాడిద కన్నా హీనమైన అడ్డగాడిదలు కొన్ని ఉంటాయి, నిజమే. బాగా ఆలోచించండి, వెళ్తుంటే అది ఎంత ప్రేమ చూడండి. దెబ్బలు తినడానికని ఇష్టపడింది, కానీ యజమాని చావడానికి మాత్రం ఒప్పుకోదు. ఇప్పుడు ఒకవేళ అదే సిచ్యువేషన్లో మనం ఎదురు వెళ్ళాం అనుకోండి, ముందు మనం ఏం ప్రశ్నిస్తాం చెప్పాలి? బిలాం గారిని ఏం ప్రశ్నిస్తాం చెప్పండి? పర్లేదు, ఏం ప్రశ్నిస్తాం? ఇంప్రెషన్ ఇస్తాం, ఎందుకు ఇలా చేసావు? దేవుడిని ఎన్నుకుంటే డబ్బులకు ఆశపడి ఎక్కడికి వెళ్తున్నావు? శపించడానికి వెళ్తున్నావా అని అడుగుతాం, అంతే కదా. కానీ దేవుడు ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు తెలుసా? గాడిని ఎందుకు కొడుతున్నావు?
అర్థం అడిగాడండి. అసలు మాట చదివితే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే గాడిదను ఎందుకు కొడుతున్నావు అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ గాడిదను సపోర్ట్ చేశాడు దేవుడు. అంటే చిన్న గాడిదను కూడా సపోర్ట్ చేస్తాడు. యా సపోర్ట్ చేస్తాడు. ఆయన నిజాయితీ మనలో ఉంటే ఎలాంటి వ్యక్తులనైనా దేవుడు ఎలా ఉంటాడు? సపోర్ట్గా ఉంటాడండి. ఎలాంటి వ్యక్తులకైనా సపోర్ట్గా ఉంటాడు దేవుడు. గాడిదనే సపోర్ట్ చేశాడంట. అంటే చూడండి, వాస్తవంగా సేవకుడికి సపోర్ట్ చేయాలా, గాడిదకి సపోర్ట్ చేయాలా? వాస్తవానికి అదే. కానీ దేవుడు ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేశాడు? ఎందుకని యథార్థత ఎవరిలో ఉంది? మీకు అర్థమవుతుందా? యథార్థత నీలో ఉంటే సామాన్యమైన విశ్వాసమైన పర్ల నిన్ను సపోర్ట్ చేస్తాడు దేవుడు. సేవకుడు అయి ఉండాల్సిన అవసరంలా. విశ్వాసినైన దేవుడు ఏం చేస్తాడండి? కానీ మనలో ఏముండాలా? ఏముండాలా? యథార్థత ఉండాలి. ఎందుకని తన యజమానం కొరకు ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడిందండి. ఎవరు? గాడిద. బాగా ఆలోచించండి, మన జీవితంలో ప్రభు కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ మనకుందా? ఆలోచించండి. సమయాన్ని పెట్టలేకపోతున్నాం, ప్రాణం పెట్టాను సీన్ ఉంది మనకి. ఒక సామాన్యమైన యజమాని కోసం ప్రాణం పెట్టడానికి తెగించిందండి గాడిద. బహుశా పాత నిబంధనలో గాడిద మనం చూసి కొత్త నిబంధనలో ఆ గాడిదనే ఎక్కుంటాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అంటే నా ఉద్దేశం బాగా ఆలోచించండి. నేను అనేది ఏంటంటే, అది సామాన్యమైన పనికిరాని గాడిదైనా సరే నిజాయితీ గాడిదలో ఉంది కాబట్టి దేవుడు ఎవరిని సపోర్ట్ చేశాడు? ఇప్పుడు బాగా ఆలోచించండి, మనల్ని దేవుడు సపోర్ట్ చేస్తాడా? అసలు సమాధానం రాదు. ఎందుకని సమాధానం వచ్చిందంటే ప్రశ్నలు దేవుడి నుంచి వస్తాయి, నా నుంచి రావు. నిజమే కదా. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, దేవుని కొరకు ప్రాణం ఇవ్వగలిగే అంత ప్రేమ కలిగిన సేవకులు విశ్వాసులు దేవునికి కావాలి. యేసుప్రభు శిష్యులందరూ కూడా యేసుప్రభు కొరకు ఏమి ఇచ్చేశారండి? ప్రాణాలు ఇచ్చారు. ఇంకా ఆలోచించి అర్థమవుతుందా? బాబన్న అనే వ్యక్తి చిన్న ప్రాయంలో దేవుని సేవకు వచ్చి వివాహం చేసుకోకుండా హోసన మినిస్ట్రీలో సేవ చేస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ చనిపోయాడండి. ఆయన చివరి కాలంలో మెడిసిన్ వాడమంటే ఆయన మెడిసిన్ కూడా వాడనని చెప్పి దేవుడిపై ఆధారపడి చనిపోయిన వ్యక్తి ఆయన. హైదరాబాద్లో చనిపోయాడంట ఆయన. మీకు అర్థమవుతుందా? మన వయసు అంతకంటే ఎక్కువ ఉంది కదండి. ఆ చిన్న గాడిదను కూడా దేవుడు వాడుకుని అద్భుతమైన పాటలు రచించేలా దేవుడు చేశాడండి. ఒక చిన్న గాడిద పిల్ల లాంటి వాడు ఆయన. మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు ప్రాణం ఇవ్వగలిగే అంత ప్రేమ లేకపోయినా పర్వాలేదండి, కనీసం దేవుని కొరకు సమయాన్ని ఇవ్వడం, దేవుని కొరకు ప్రయాసపడడం, దేవుని కొరకు సమస్తము కంటే మొదటి స్థానాన్ని ఇవ్వాలనే తత్వం లేకపోతే ఎందుకండి? ఎందుకు ఈ జీవితం? చాలామంది ఈరోజున పండగ క్రైస్తవులు పండగ గుంపు ఎక్కువైపోయింది. ఇది నాన్న సమాధికి ఇచ్చే విలువ ఎవరికి ఇవ్వట్లా? దేవునికి ఇవ్వట్లేదండి. రేపు ఆదివారం చూడండి, ఏష్ట వస్తుంది చేయొద్దని చెప్పట్లేదు. ఈ సమాధులు పిచ్చేవాడి ఆరాధనకు లేటుకు తగలాడతాడు. అక్కడ ముగ్గెట్టి క్యాండిల్ పెట్టి అక్కడ పలహారం పెట్టి అవన్నీ అక్కడ పెట్టి అక్కడికి వస్తారు. మీరు బాగా ఆలోచించండి, బైబిల్లో యేసుక్రీస్తు చనిపోయినప్పుడు వీళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళినట్టే ఉందిగా. ఇదే కదా రిఫరెన్స్ ఆధారం చేసుకునేది, ఇదే కదా. సరే, తీసుకెళ్ళిన వాళ్ళు అవన్నీ ఆ సమాధి దగ్గర పెట్టి వెనకొచ్చినట్టుందా? అవి పట్టుకుని వెనకొచ్చినట్టు ఉందా? ఎందుకని? సమాధి ఖాళీ అయిపోయింది. సమాధి ఏమైంది? సో ఈ సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళిన మాట వాస్తవమే. చాలామంది రిఫరెన్స్ కోట్ చేసేది ఏంటంటే, అల్నాడు వేకుజాను పెందలకాడే 4 గంటలకు లేచి మగ్ధలేని మరియా మరికొంతమంది స్త్రీలు కలిసి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? కరెక్టే రెఫరెన్సు, కానీ అక్కడ పెట్టొచ్చారా? ఇది అర్థంగా చాలామంది ఎస్జీ. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి వచ్చిన రోజును పునరుత్థాన దినం పండగ చేసుకో. మీకు విషయం తెలుసా? క్రిస్మస్ కంటే విలువైంది గుడ్ ఫ్రైడే తెలుసా? క్రిస్మస్ కంటే గొప్పది ఈస్టర్. ఎందుకు అంటే ప్రాణం పెట్టిన రోజు ఒకటైతే తిరిగి మన కొరకు లేచిన రోజు మరొకటే. అందుకే క్రిస్మస్ కన్నా ఈ పండుగ గొప్పదే, ఇది గొప్పదే. అందుకని ఏడవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే సంతోషించేదనం. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకేం లేదు, ఏం లేదండి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఈ ఆదివారం వచ్చేసరికి ఈ చుట్టాలు అందరూ వచ్చేస్తారు కదండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో చికెను మటను ఫ్రాన్సు ఇవన్నీ వండుకొని తీరిగ్గా తిని లేట్గా వస్తారు. ఎక్కడికి? గట్టిగా అన్నారనుకోండి, ఇవాళ ఏంటి
ఈస్టర్ అండి, ఆ మాత్రం ఛాన్స్ ఇవ్వరా మీరు? ఆ ఈస్టర్ నువ్వు చచ్చిపోయావు అనుకో అని చెప్పించడం ఆ ఉద్దేశం కాదండి, అర్థం చేసుకోండి. ఆ చచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి, చెప్పండి. అర్థమైందా? కాబట్టి ప్రాణం ఉండగా ఎవరిని సేవించాలా? ఎవరిని సేవించాలా? నేను మళ్ళీ చెప్తున్నా అండి, చాలామందికి దేవుడు అంటే భయం లేదు, దేవుని మాట అంటే భయం లేదు, దేవుడి మాట తూచా తప్పకుండా పాటించాలని కనీస కామన్ సెన్స్ లేదు. ఒకటి, శిష్యులు వెళ్ళారు, ఆయన చెప్పినట్లుగా వెళ్ళారు. రెండవది, ఖచ్చితంగా ఏం తెమ్మన్నారో అర్థమవుతుందా? అది రీప్లేస్మెంట్ చేయలే, ఇంకో గాడిదని తీసుకురాలా. ఇప్పుడు తెల్ల పావురు పిల్లని తీసుకురామని మిమ్మల్ని పంపించాను అనుకోండి, పలానా ప్రాంతంలో ఇక్కడ నుంచి వెళ్ళండి, ఇక్కడ నుంచి ఆ రాజమండ్రి వెళ్ళి ఆ రాజమండ్రిలో చక్కగా పలానా ప్రాంతంలో ఒక తెల్ల పావురు ఉంది అది పట్టురామని నేను చెప్పానని పంపించాను అనుకోండి, మీరు ఎవరినైనా మీరు హాయిగా తినేసి మధ్యలో పడుకుని ఈ గోపల పొరలో ఒక తెల్ల పావురు కొనేసి పోతే పోయినా ఒక 100 రూపాయలు 200 అనుకుని పాస్టర్ గారు అని మళ్ళీ ఎప్పుడు వస్తారు తెలిసి వీళ్ళు? మీకు కూడా తెలుసా, నిజంగా వెళ్ళిన టైంకి వస్తాడు, యాక్టింగ్ చేసినా నిజంగా టైంకి రాడు. ఎందుకని, నేను చాలా కష్టమైపోయిందండి వెళ్ళడం అని చెప్పి యాక్టింగ్ చేసి వాళ్ళు లేట్కి వస్తాడు. నిజమా కదా? అబద్ధం ఆడుకొని చెప్పండి, నిజంగా వెళ్ళిన టైంకి వస్తాడు. మీకు అర్థమవుతుందా? కానీ వెళ్తాను అని భ్రమలో అనుకున్నవాడు మాత్రం సరే. విషయం ఏంటంటే, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక 100 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేసారు అనుకోండి, నేను నిజంగా ఏమనుకుంటాను? అక్కడ కొన్నా అదే 100 రూపాయల, ఇక్కడ కొన్నా ఈజీగా చీట్ చేస్తారు కదా. కానీ శిష్యులు అలా చేశారా? ఏ గాడిదైనా ఒకటే అనుకున్నారా? ఏ గాడిద పిల్ల అయినా ఒకటే అనుకున్నారా? అనుకోలా. ఎందుకని, యేసయ్య ఏం పట్టుకురమ్మన్నారో అంటే, ఒకటి ఆయన చెప్పిన ప్లేస్కి ప్రశ్నించకుండా వెళ్ళాడు. రెండోదేంటి ఆయన ఏది తెమ్మన్నారో, ఈ రెండు మనకు నేర్పుతున్నారు యేసయ్య. అంటే అర్థం ఏంటి? ఒకటి ఆయన చెప్పినట్లుగా చేయాలి, ఏమేయకూడదు, క్వశ్చన్ మార్క్ వేయకూడదు. రెండవదేంటి? ఏది తెమ్మంటే దానికన్నా గొప్ప తెచ్చిన నాకు వద్దంటాడు ఆయన. ఇక అర్థమవుతుందా? కొన్ని కొన్నిసార్లు దేవుడికి నీ హృదయాన్ని ఊ అంటే మనం ఇంకేదో పట్టుకొస్తాం. ప్రభు నువ్వు అన్నదానికంటే గొప్పగా ఇచ్చినట్టు దేవుడు అంటాడు తెలుసా, నాకు అక్కర్లా, నేను ఏమిమ్మన్నాను అదే నాకు కావాలంటాడు దేవుడు. దేవుడు ఏం చెప్తాడో అదే ఇప్పుడు చెప్పండి మనం చేస్తున్నామా? హృదయలో ప్రశ్నించుకోండిలే, నాకు చెప్తే చేస్తున్నామండి అంట, మా మనసులో మండుద్ది అనమాట. ఎందుకని, మీ అందరి గురించి ఎవరు తెలుసు, ఎవరెవరు ఎంత ఉదాహరణ పండితులు ఎంత ఎరగదీసేస్తారో ప్రభు కొరకు, ఆ మాత్రం తెలుసు కదండి మాకు. కాబట్టి ఎక్కడ చెప్పుకోవాలి అంటే చెప్పుకుని వదిలేమన్నా, అంత గొంతు చించారుచిది ఎందుకు? దేవుడు చెప్పమన్నమాట అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో అది తూచా తప్పకుండా. ఇప్పుడు దేవుడు నీకు రాత్రికి ప్రత్యక్షమై చెప్తాడా? మరి ఎలా చెప్తాడు ఆయన? వాక్యం ద్వారా, దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. చాలామంది దేవుడు మాట్లాడంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సినిమాలు చూసి బిడ్డా నీ ప్రార్థనకు మెచ్చాను ఆయన, నీకేం కావాలో కోరుకో, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. ఇది దీని ఏ ప్రభావం? ఆడ అలా అలవాటు చేశాడు. నిజంగా అలా రాడు దేవుడు, వచ్చేసి బిడ్డా నీకేం కావాలో ఆయన అని అందయినా. చాలామంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తారు, ప్రభువా నాకు ఒక్కసారి ప్రత్యక్షమో ప్రభువా, ఒక్కసారి మాట్లాడు ప్రభువా అంటే, రోజు వాక్యంతో మాట్లాడుతున్నా అదే నీతో మాట్లాడు. కానీ మనకి ఎలా రావాలి? తెల్లటి అంగీ వేసుకుని, చాలామంది ఎక్స్పెక్టేషన్ తెల్లటి అంగీ వేసుకుని మన బెడ్ దగ్గర నుంచోవాలి. చాలామంది ఇలా ఊహించుకుంటారు, ఊహించుకోరా, అబద్ధం ఆడుకొని చెప్పండి. కానీ దేవుడు మాట్లాడడం అంటే అదే అని కాదు, అంటే అలా మాట్లాడ్డా అన్న ఉద్దేశం కాదు. దర్శన రీతిగా అలా కనబడతాడు దేవుడు, డైరెక్ట్గా కనబడ్డు, దర్శన రీతిగా అలా కనబడతాడు. బట్ అన్నిసార్లు అలానే ఉంటుందా? కళల ద్వారా, దర్శనం ద్వారా, సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థనలో చేసుకున్నప్పుడు, ప్రేరేపణ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడే విధానాలు పలు రకాలుగా ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడతాడు దేవుడు. అన్ని సందర్భాలను ఒకేలాగానే మాట్లాడతాడు ఆయన? లేదు లేదు,
కొన్ని సందర్భాల్లో ఒకలా మాట్లాడతాడు దేవుడు. అయితే దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఏం చేయాలి, పాటిస్తున్నామా? పాటించాలి. ఇప్పుడు ఈ గాడిద పిల్లల ఉద్దేశం ఏంటి అని అంటే, అయితే నువ్వు శిష్యులు చెప్పినట్లుగా విని చెప్పింది చేస్తే ఏం జరిగింది అంటే వాళ్ళ కింద కూడా బట్టలు పరిచారు. అంటే ఏంటి, ఘనత రాలేదా శిష్యులకు? గొప్ప ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? గాడిదలు అంటే మన జీవితాలు కూడా ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, దేవుడు చెప్పిన చోటకు వెళ్ళడం, దేవుడు చెప్పింది, ఈ రెండు మన జీవితంలో ఉంటే గాడిదను ఘనపరిచిన ప్రజలు మనలో కూడా ఏం చేస్తారండి? ఘనపరచరా, ఘనపరచరా? మీరు ఆలోచించండి, చాలా సందర్భాల్లో నన్ను సన్మానించిన సందర్భాలు బయట కావచ్చు, ఇక్కడ కావచ్చు, సన్మానించారు కదా. ఈ గాడిదకి సన్మానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆయన చెప్పింది తూచా తప్పకుండా మీకు చెప్తా ఉంటే ఈ ఘనతను ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మొక్కుబడిగా సరదాగా సన్మానాలు చేయడం బలపరచడం వేరు, కానీ ఈ సామాన్యమైన సేవకుని కూడా ఇంతమందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఎలా మార్చగలిగాడు అని అంటే, దేవుడు ఈ గాడిదకి ఇచ్చిన పనిని తూచా తప్పకుండా పాటించాడు అంతే. దేవునికన్నా ఇంకా దేనికి ప్రయారిటీ ఇవ్వలేదు, ఇవ్వలేదు. కానీ నా బాధ ఎక్కడొస్తుందంటే, నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి నా ఆశ. అలా ఉండాలని చెప్పినప్పుడు కొంచెం కఠినంగా చెప్తే చాలామందికి ఎలా వస్తుందండి? కోపం వస్తుంది, బాధ వస్తుంది. కానీ దేవుని బాధను ఎప్పుడైనా అర్థం చేసుకున్నాము? సేవకుడు మాటల్లోని ఆంతర్యాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నాము? చాలామంది అర్థం చేసుకోరు. ఎందుకు అంటే, మనకు మన ఈగో కావాలి తప్ప దేవుని చిత్తం, దేవుని మాట మనకు అక్కర్లా. ఈరోజున ఎదురాడే స్వభావం, కొచ్చినేసే స్వభావం, ప్రశ్నించే స్వభావం, నేను అనుకున్నదే చేస్తాననే స్వభావాలు కనబడుతున్నాయి తప్ప, చదువుకున్న శిష్యులు కూడా ఎవరి మాట విన్నారండి? దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాట విన్నారు, వాళ్ళు ఎదురు ప్రశ్న వేయలేదు. అంతేకాదు, వారు ఏం చెప్తే ఎగ్జాక్ట్గా అదే చేశారండి, ఇంకా ఎక్స్ట్రా పని ఏమి చేయలే. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు మనం నేర్చుకుందాం, ఒకటి ఏం చెప్తే అర్థమవుతుందా, మీకు అర్థమవుతుందా? ప్రశ్నించే తత్వం, ఒకటి ప్రశ్నించే తత్వం మనలో రాకూడదు, రెండోది ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా. ఈ రెండు మన జీవితంలో ఉంటే ఆ గాడిదను సింబాలిక్గా చూపించాడు దేవుడు. తర్వాత కాలంలో ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఏ గాడిదను వాడుకున్నాడు? యేసు ప్రభు శిష్యులను. ఈ శిష్యులే కదా ఆ రోజు పట్టుకొచ్చింది, సింబాలిక్గా దేవుడు చూపించాడు అది. అంటే భవిష్యత్తులో మీకు కూడా ఈ ఘనత రాబోతుంది. అంతే కదా పేతురు యోహాను లేచి వాక్యం ప్రకటిస్తూ ఉంటే, పామరులైన వీళ్ళకి ఇక్కడదా ఈ పాండిత్యం? ఆశ్చర్యపోవడం సమాజంలోని సైంటిస్టుల వంతైంది, జ్ఞానుల వంతైంది. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ఘనత? చదువులేని పామరులకి, చేపలు పట్టుకునే జాలరోలకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఘనత? అంటే ఆ గాడిదల్ని ఎవరు వాడుకున్నాడు? ఈరోజు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సేవకులు మేము ఎవరమో తెలుసా? దేవుణ్ణి మోసే గాడిదలం. ఈరోజు మాకు కొత్త బట్టలు పరిచినా, జై జయ ధ్వానాలు పలికినా, అబ్బో బాగా చెప్తున్నారని పలికినా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, మేము ఎవరిని మోస్తున్నాం? మా పైన ఎవరున్నారు? మాకు ఘనత ఎక్కడిది అంటే దేవుణ్ణి చూసి. మాకెందుకు భయపడాలి అంటే దేవుని చూసి గౌరవంతో కూడిన భయం. ఒక సేవకుడిని, ఏ సేవకుడే అని ఇంత లావుని కొట్టేస్తాడా? కానీ ఒక సేవకుడిని చూసి ఎందుకు ఆ గౌరవం వస్తుంది అంటే, సేవకుడి మీద ఎవరున్నారు? ఆయన్ని మోసే గాడిదలం, అది ఈ ఘనత. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గొప్ప ఘనత వస్తుందంటే, మంచి పేరు వస్తుందంటే, అందరూ పొగుడుతున్నారంటే, అందరూ ఆహా ఓహో అంటున్నారంటే, ఇంత అద్భుతమైన వాక్యం చెప్తున్నారు అని పొగడ్తలు వస్తున్నాయంటే, ఇదంతా దేనివల్ల అంటే, ఈ కిందన్న గాడిదను బట్టి కాదు, ఈ గాడిదపై ఉన్న దేవుని చూసే. ఇప్పుడు ఎప్పుడైతే నేను దేవుడి నుంచి దూరంగా జరిగిపోతానో ఈ ఘనత నాకు, అంతే కదండి. ఒకప్పుడు ఇదే ఉద్యోగం, ఒకప్పుడు ఇదే పొడుగు మనిషి, ఒకప్పుడు ఇదే ప్రాపర్టీస్, ఒకప్పుడు ఇదే పరిస్థితులు, మరి అప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుంది? నా మీద ఎవరున్నారు? అప్పుడు దేవుడు లేడు, ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు సమరే స్త్రీ పట్నంలోకి వస్తే
నువ్వు గనక పట్టపగల వీధుల్లో తిరిగితే చంపి పాత్రేసేస్తాం అని చెప్పారు సమాజం. ఎప్పుడు దేవుడు లేనప్పుడు. అదే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత పట్టణానికి అయ్యా నా బ్రతికేంటో చెప్పిన యేసయ్యని నేను చూశానంటే నడు నడు నీతో పాటు మేము వస్తాం అన్నారు. ఒకప్పుడు ఇంక అనిపిస్తే ఏమనేవారు, ఛీ నువ్వు వ్యభిచారివి, నువ్వు ఇక్కడికి వచ్చావంటే మా సంసారాలు పాడైపోతాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవరు మాటను పట్టుకుని వెళ్ళారు. అప్పటికిప్పటికి ఏంటి తేడా, ఏంటి తేడా, ఇక్కడ కూడి వచ్చిన మనందరికీ తేడాని తెలుసా, ఒక ప్రతి బ్రతుకు మంది సమరే స్త్రీ బ్రతుకేమంది, విలువ లేని బ్రతుకు, వాల్యూ లేని బ్రతుకు. మన మాట బాగాలే, మన చూపు బాగాలే, మన ఆలోచన బాగాలే, మన పద్ధతులు బాగాలా, కానీ ఎప్పుడు ఇంత ఘనత ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే అప్పటికిప్పటికీ తేడా ఒక్కటే. ఇప్పుడు ఎవరిని మోస్తున్నాం మనం, ఎవరిని మోస్తున్నాం అండి, దేవుని మోస్తే ఘనత, మోస్తున్నాం అనుకుంటే కాదు. చాలామంది మోస్తున్నాం అనుకునే భ్రమలో ఉంటారు, నిజం కదా, మోస్తున్నాం అనుకునే భ్రమలో ఉన్న వాళ్ళకి ఆఖరికి ఏమి ఎదురవుద్దో తెలుసా, అవమానము, నిందలు, శమలు, అప్పులు, ఇబ్బందులు అన్నీ. కానీ నిజంగా మోసేవాడికి ఏమంటో తెలుసా, ఘనత వస్తుంది. ఈరోజు ఈ మట్లాది వారం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఇదే. ఒకటి, ఎదురు ప్రశ్న ఎవరేయలేదు. రెండు, చెప్పింది చెప్పునట్లుగా ఈరోజు దేవుని బల చేయడానికి సిద్ధపడిన మన జీవితాల్లో మనం ప్రశ్నించుకుందాం. దేవా, చెప్పింది చెప్పినట్లు చేస్తున్నానా, ఎదురు ప్రశ్నించే తత్వం నాలో ఉందా. శిష్యులకు లేదు, నా జీవితంలో కూడా దేవుని బల చేయవేసి ముందు ఈ చిన్నగా ఒక్కసారి హృదయంలో ప్రశ్నించుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకెన్నడూ కూడా దేవుడిని ఏం చేయకూడదు, ప్రశ్నించే తత్వం రాకు. రెండు, దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా పక్కకి పెట్టద్దు, ఆయన ఏం చెప్తే అదే చేద్దాం, అదే చేద్దాం. అర్థమవుతుందా? అలా చేస్తే ఆ గాడిదని ఘనపరిచిన దేవుడు, శిష్యులను ఘనపరిచిన దేవుడు, ఒక వ్యభిచారిని ఘనపరిచిన దేవుడు మనల్ని కూడా ఆ ఘనత పొందుకోవాలంటే ఒకటే, ఏంటి, మన మీద ఎవరు ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే, దేవా ఇప్పటి వరకు పాపాన్ని మోసాం, లోకాన్ని మోసాం, ఇక చాలు, ఇక నుంచి ఎవరు మోస్తాం, ఎవరు మోస్తాం, నిన్నే మోస్తాం ప్రభువా, నిన్నే గురిగా పెట్టుకుంటాం, నిన్ను మోసుకుంటూ ఈ లోకంలో ప్రయాణము మోకరించని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రశ్నించుకుందాం. ఈరోజు వర్తమానం వింటున్న నీ ఎవరమైనా సరే నువ్వు ఉన్న ప్రాంతాలు ఒక్కసారి ఆలోచించి వర్తమానాన్ని మోకరించి నీ కళ్ళు తెరు, నీ కళ్ళు మూసి హృదయాన్ని తెరు, నీ బతికెలగుందో ప్రశ్నించుకో ఒకసారి. దేవా, ఏదైనా దేవుడు వాక్యం చెప్పినప్పుడు ఎగ్జంప్షన్ అడుగుతున్నా, సాతానులాగా కొచ్చునుమారు కేస్తున్నా, ఎందుకు 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 అనే ప్రశ్న. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు, దేవా ఇప్పటి వరకు వాళ్ళు అలా ఎందుకు, సేవకుడు ఇలా ఎందుకు, వీళ్ళు ఇలా ఉన్నారు ఎందుకు అనే ప్రశ్నించే తత్వంలో నేనున్నా, నాకెందుకు ఈ శ్రమలు అని ప్రశ్నించే తత్వంలో ఉన్నా. కానీ దేవా, అలనాడు శిష్యులు ఆ మట్టలాదివారం దినాన్న గాడిద పిల్లను గాడిదను తోలుకురామంటే మారు మాట్లాడకుండా ప్రశ్నించుకోండి వెళ్ళిపోయారు, కరెక్ట్గా అక్కడికి వెళ్ళే తీసుకొచ్చారు. ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు, దేవా నా జీవితంలో కొచ్చిన మార్కులు వేసే తత్వంలో ఉన్నాను, అంతేకాదు ప్రభువా నువ్వు చెప్పింది చెప్పినట్లే చేయలేకపోతున్నాను, కానీ నువ్వు ఆజ్ఞ ఖచ్చితంగా ఆజ్ఞాపించావు, ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటల ద్వారా నేను నేర్చుకున్నా, మట్ల కట్టడం కాదు, ఎగరడం కాదు, సంతోషించడం, ఓకే హోసన్న హోసన్న అంటే జై జయ ధ్వానాలు పలికినట్లుగా నేను కూడా పలుకుతా, కానీ ఇప్పుడు మోస్తూ నిన్ను చూసి కూడా జయ జయ ధ్వానాలు పలికే రోజు వస్తుంది. కానీ నువ్వు దేవుణ్ణి మోయగలిగే ఆ తాపత్రయం నీకుంటే ఆ ఘనత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా ఇంకెప్పుడు ఎదురు ప్రశ్నించే తత్వం నాలో ఉండడానికి వీల్లేదు, అంతేకాదు ప్రభు మరెన్నడూ కూడా నువ్వు చెప్పింది కాకుండా వేరేది నేను చేయను, ఈ రెండు శిష్యులు చేసినట్టుగా నేను కూడా చేస్తా, ఖచ్చితంగా నీ ఆశీర్వాదం పొందుకుంటాను అనుకుని ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామం కొందరు ఇదిగో తండ్రి, ఈరోజు మీరు తెలియపరచు లేఖన సచ్చిబడి స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం దేవా, మాతో మాట్లాడే స్తోత్ర ప్రభా, హోసన్న హోసన్న అంటే అనేక మంది పాటలు పాడుతూ వచ్చారు, కారణం ప్రభా ఎందుకు పనిచేయని గాడిద గాడిద పిల్లలు ఆ కొత్త బట్టలు ఆ మట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కేవలం నీకు లోబడితే, నీ చెప్పినట్లుగా వింటే ప్రభా ఎంత ఘనత ఉంటుంది అనే విషయాన్ని ప్రభా దాన్ని సింబాలిక్గా చూపించారు. కానీ తర్వాత కాలంలో ఆ మాట విన్న శిష్యులు అలాగ మీరు ఊరేగించారు,
అలనాడు గాడిదల దగ్గరికి పంపించినప్పుడు ఎలాగైతే తీసుకొస్తే ఆ ఘనతను చూశారో తర్వాత మీరు ఆరోహణమైన తర్వాత శిష్యుల జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు వాళ్ళు చూశారు. కారణం ఎదురు ప్రశ్నించకపోవడం, కారణం చెప్పిందే చేయడం. ఇంకేమీ వాళ్ళు చేయలే, మీరు చెప్పింది మాత్రమే చేశారు. అందుకని తర్వాత కాలంలో గొప్ప ఘనత వారు పొందుకున్నారు. రాజుల మధ్యలో, అధికారుల మధ్యలో, జ్ఞానుల మధ్యలో, శాస్త్రవేత్తల మధ్యలో కొనియాడబడే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చారు. కారణం నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు విన్నారు, నిన్ను మోయడానికి ఇష్టపడారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవా, నిన్ను మోయడానికి, మీరు చెప్పినట్లు వినడానికి నాకు సహాయం చేయి. నా సొంత ఆలోచన, నా సొంత పెత్తనం, నా సొంత పరిస్థితులు నేను ఒకవేళ తీసుకుంటున్నానేమో, మరెన్నడూ కూడా అలాంటి స్థితి రాకుండా సహాయం చేసి బలపరచమని యేసుకృష్ణ నామములో ప్రార్థిస్తడికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలు భాగస్థులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.